మీ సమాజంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్లి నిలబడండి మీరు ముగ్గురి మధ్య ఉంటారు ఎప్పుడు ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు రెండు మీతో సమానులు మూడు మీకన్నా అధికులు ఈ ముగ్గురితో కాకుండా నాలుగో వాడు మీకు ఉండడి ఏ ప్రాణి ముందు మీరు వెళ్లి నిలబడినా ఒకటి మీతో సమానమై ఉండాలి రెండు మీకన్నా అధికమై ఉండాలి మూడు మీకన్నా తక్కువై ఉండాలి మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు చెప్పిన పని చేసుకుపోతాడు అంటే ఊళ్ళో పనంతా ఆయనకి అప్పచెప్తాడు వాడు కాగితం ఇస్తే కలియబడతాడు వాడు జోలికి వెళ్ళడు ఈ పరిస్థితి మీరు చూడాలా భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థల దోషాన్ని తప్పు పట్టింది అందుకను కూర్చున్నది ఆ కుర్చీలో ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు నీ చేతకానితనానికి పనిచేసేవాడా పాడవలసిన వాడు కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు నీతో సమానుడు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్యపడకూడదు వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా ఆ స్థితిని పొందాలనుకోవాలి పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్య భావనతో గెలవాలి సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత ఆ వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాట అనడం కాదు వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇంట్లో అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి నాకు కష్టాలు వస్తున్నాయండి నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి అని చెప్పుకోవడం కాదు నీ జీవితాన్ని దిద్దుకో నీ ప్రవర్తనని దిద్దుకో నీ నడవడి దిద్దుకో నువ్వు భూతముల పట్ల భూతములు అంటే ప్రాణులు ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు నువ్వు భూతముల పట్ల ప్రేమతో ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది ఎప్పుడో తెలియక చేశావు కానీ ఫలితం ఉంటుంది ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు ఇప్పుడు వాడు మారాడు భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చెనకనంటాడు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్ళి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే అని నువ్వు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతికు సుమార్థం చరమతి సమర్పీ చేతమానాదభవతే సుఖేనావస్థాతుం జనహ్యమజానాతికి మహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఈశ్వరుడికి పట్టుకెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను నేను ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి తేలేదు ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు దానికి నీ ప్రజ్ఞ ఏం లేదు నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే